పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ వాసులకి రబీ కష్టాలు తప్పవా? ఈసారి రబీ సీజన్లో పంట సజావుగా చేతికి అందాలంటే అవసరమైన సాగునీటి సరఫరాలో ఆటంకాల విషయం ఏంటి? ఇప్పటికే ఏలేరు వరదల కారణంగా పడినట్టు గండ్లు పూడ్చేది ఎన్నడు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మీద ఏలేరు రైతాంగం చాలా ఆశలు పెట్టుకుంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన తమ సమస్యలు తీరుస్తారని అంతా ఆశిస్తున్నారు. ఏలేరు ఆధునీకరణ పనులు పూర్తిచేసే బాధ్యత నాదంటూ పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించున్నారు. కానీ ఈసారి బడ్జెట్లో ఏలేరు ఆధునీకరణకు కానీ, ఏలేరు వరదల కారణంగా పడిన గండ్ల పూడ్చివేతకు కానీ నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. మొన్నటి సెప్టెంబర్లో వచ్చినటువంటి భారీ వరదలతో ఏకంగా 200 చోట్ల గండ్లు పడ్డాయి. ఏలేరు కాలువకు పడినటువంటి గండ్లు పూడ్చేందుకు దాదాపుగా 20 కోట్ల రూపాయలు అవసరమవుతాయంటూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలన్నింటికీ అవసరమైన నిధులు కేటాయించి గండ్లు పూడిస్తేనే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న రైతాంగానికి మేలు జరుగుతుంది. సుమారు 53,000 ఎకరాల భూమిని ఈ రబీలో ఏలేరు ఆయకట్టు కింద సాగు చేయాల్సి ఉంది. పీబీసీ కెనాల కింద మరొక 35,000 ఎకరాల వరకు ఉంది. అంటే దాదాపుగా 80,000 ఎకరాల పైబడినటువంటి భూమిలో సాగునీరు సజావుగా అందాలంటే ఏలేరు గండ్లు పూడ్చాల్సి ఉంది. ఇప్పటి వరకు గండ్ల పూడ్చివేతకు ఎటువంటి ప్రయత్నం జరగలేదు. దాంతో పవన్ కళ్యాణ్ మీద రైతాంగం ఆశలు అడియాసలు అవుతున్నాయా అన్న అభిప్రాయం వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మీద చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోయినప్పటికీ కూడా తాత్కాలిక మరమ్మతులతోనైనా ఏలేరుకు సాగునీరు సజావుగా అందించేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అంతా ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం తగిన అడుగులు పడకపోవడంతో రేపు డిసెంబర్1వ తారీఖు నుంచి మొదలు కావాల్సిన రబీ పనులు అనుమానాస్పదంగా మారుతున్నాయి. రబీలో డిసెంబర్ 1 నుంచి 31వ తారీఖులోగా నాట్లు పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. డిసెంబర్31వలోగా నాట్లు వేసినప్పటికి కూడా 3వ నెలాఖరు వరకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. 3వ నెలాఖరు వరకు శివారు భూములకు కూడా సాగునీరు సక్రమంగా అందాలంటే గండ్లు పూడ్చేయాల్సి ఉంటుంది. కానీ గండ్లు పూడ్చకపోవడంతో విడుదల చేసేటువంటి సాగునీరు అంతా వృధాగా పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా ఉంది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ఆయకట్టుకు సంబంధించి కళ్ళింగలు కానీ ఆయకట్టు నిర్వహణ వ్యవహారాల్లో కానీ అంతా అస్తవ్యస్తంగా ఉందన్న అభిప్రాయం ఉంది. వాటన్నింటినీ సరిచేయడానికి అవసరమైన నిధులు ఇప్పుడే చేయకపోయినప్పటికీ కనీసం గండ్లైనా పూడిస్తే తామంతా గట్టెక్కుతామని రైతులు పవన్ కళ్యాణ్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు ఈ సమస్య విషయంలో జోక్యం చేసుకోకపోవడం పట్ల అనేక మంది నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి ఉప ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని సాగునీరు సక్రమంగా అందేలా రబీ నుంచి పిఠాపురం రైతాంగాన్ని గట్టెక్కించేలా ప్రయత్నం చేస్తారా? రైతులకు ఏమైనా ఉపశమనం కల్పించే చర్యలు తీసుకుంటారా? చూద్దాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.